सो हेलो व्यूअर्स वेलकम टू अचीवर्स अकाडमी सो ई वीडियो मुख्य मनम तेलंगाणालो सीएम केसीआर गारु 80,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రానున్నాయి అని ప్రకటించారు అవునా దాంట్లో భాగంగానే ఈ రోజు ఈనాడు పేపర్లో మనకి ముఖ్యంగా టిఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ జరిగింది అండ్ ఈ ఇంటర్వ్యూలో మనకు నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అని ఈ ఇంటర్వ్యూ ద్వారా మనకు తెలియనుందన్నమాట రైట్ సో ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూలో జనార్దన్ రెడ్డి గారు ఏం చెప్పారు అని అంటే ముఖ్యంగా మనకి నోటిఫికేషన్స్ ఫస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు రానుంది అంటే దీంట్లో భాగంగా ఉద్యోగ నోటిఫికేషన్లకు ముందు కొంత కసరత్తు జరుగుతుంది అని చెప్పారు సో ఆ కసరత్తు ఏంటి అంటే సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రకటించినట్టు ఆ 80,000 ఉద్యోగాలు అనేవి ఖాళీలను గుర్తించారన్నమాట ఓకే సో వేకెంట్ గా ఉన్న పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో 80,000 ఖాళీలు ఉన్నాయి అని ప్రకటించడం జరిగింది సో ఇప్పుడు ఆ 80,000 ఖాళీలకు ముందుగా ఫైనాన్స్ శాఖ ఆమోదం తెలపాలి ఓకే సో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ శాఖ ముందు ఈ పోస్టులను అన్నిటికీ ఆమోదం తెలపాలన్నమాట ఆమోదం తెలిపిన తర్వాత ఈ ఖాళీలకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఆయా డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్తాయి ఓకే వీటినే మనము హెచ్ఓడిస్ దగ్గరికి వెళ్తాయి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్తాయి సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డిపార్ట్మెంట్లో ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని చెప్పేసి మనకు ఒక చార్ట్ తయారవుతుంది ఆ చార్ట్ ప్రకారం ఏం చేస్తారు మళ్ళీ అంటే రూస్టర్ పాయింట్లను ఫిక్స్ చేస్తారు సో ఈ రూస్టర్ పాయింట్లు ఫిక్స్ చేయడం అంటే ఏంటి సింపుల్ గా రిజర్వేషన్ ఓకే సో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇదంతా ప్రక్రియ జరుగుతుంది అన్నమాట సో మినిమం ఈ ప్రక్రియ అంతా జరగడానికి ఒక నెల సమయం పడుతుంది ఎంత సమయం నెల సమయం ఆ తర్వాత ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ డీటెయిల్స్ అన్ని ఎక్కడికి వస్తాయి టిఎస్పిఎస్సి దగ్గరికి అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గరికి వస్తాయి ఈ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మళ్ళీ ఆయా డిపార్ట్మెంట్లు అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కలిసి డిస్కషన్ చేస్తాయి దీనికి మళ్ళీ ఇంకొక 10 డేస్ సమయం పడుతుంది సో ఓవరాల్గా మనం చూసుకుంటే మనకు ఫస్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది అంటే దాదాపు 45 రోజుల తర్వాత మనకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది అన్నమాట సో ఇదంతా కూడా మనం ఎందుకు చెప్తున్నాము అని అంటే మనకి చైర్మన్ టిఎస్పిఎస్సి చైర్మన్ గారి ఇవన్నీ చెప్పారు కాబట్టి మనం చెప్పడం జరుగుతుంది సో తెలంగాణలో ఫస్ట్ నోటిఫికేషన్ రావడానికి ఎంత సమయం పడుతుంది అంటే మినిమం 45 డేస్ పట్టే సమయం ఉందన్నమాట ఓకే ఆ తరువాత నోటిఫికేషన్ వచ్చింది 45 డేస్ తర్వాత మరి అప్లికేషన్ వ్యాలిడిటీ అంటే ఎప్పటి వరకు ఆ పోస్టులకు మనం అప్లై చేసుకోవచ్చు అంటే మినిమం 45 డేస్ వరకు ఆ పోస్టులకు మనం అప్లై చేసుకోవచ్చు రైట్ సో ఈ రోజు నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి 45 రోజుల వరకు మనము ఆ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఏమర్థమవుతుంది అంటే నోటిఫికేషన్ రావడానికి 45 రోజులు ఆ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడం కోసం ఇంకో 45 డేస్ రైట్ సో ఓవరాల్గా మనకి ఎంత సమయం ఉంది 90 డేస్ ఉంది ఎంత 90 డేస్ సో నోటిఫికేషన్ రావడానికి పట్టే మినిమం సమయం 45 రోజులు వచ్చిన తర్వాత అప్లై చేసుకోవడానికి పట్టే మినిమం సమయం 45 రోజులు అంటే 90 డేస్ రైట్ సో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది దానికి మనం అప్లై చేసుకున్నాము అండ్ అప్లికేషన్ డేట్ కూడా అయిపోయింది మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉండనుంది అంటే ఇదే ఇంటర్వ్యూలో చైర్మన్ ఏం చెప్పాడు అని అంటే ఎగ్జామ్ ఉండడం కోసం అంటే ఈ ఎగ్జామ్ కోసం అభ్యర్థులు ప్రిపేర్ అవ్వాలి కాబట్టి వాళ్లకు మినిమం 2 to 3 months ఎంత 2 to 3 months సమయం కూడా ఇస్తాము ఓకే సో నోటిఫికేషన్ అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత 2-3 నెలల సమయం అభ్యర్థులు ప్రిపేర్ అవ్వడం కోసం ఇస్తాము అంటే ఇంకో 90 డేస్ అనుకుందాం రైట్ సో మనకు ఓవరాల్గా ఎగ్జామ్ ఎప్పుడు ఉండనుంది 90 డేస్ మరియు ప్రిపరేషన్ కోసం ఇంకో 90 డేస్ రైట్ సో ఓవరాల్గా 180 డేస్ ఎన్ని రోజులు 180 డేస్ అంటే మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే దాదాపు 6 నెలల తర్వాత తెలంగాణలో విడుదలైన మొట్టమొదటి నోటిఫికేషన్కి ఎగ్జామ్ ఉండనుంది సో ఓవరాల్గా ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ సెప్టెంబర్ మంత్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది రైట్ సో సెప్టెంబర్ మంత్లో ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మినిమం 1 to 2 months రిజల్ట్స్ని ఇస్తాము 1 to 2 months రిజల్ట్స్ ఇస్తాము అని చైర్మన్ చెప్పడం జరిగింది అంటే రిజల్ట్ ఎప్పుడు రావచ్చు నవంబర్లో రావచ్చు ఎప్పుడు నవంబర్లో రావచ్చు
చేసుకోవచ్చు ఇక రిజల్ట్ వచ్చిన తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా మనకు డిసెంబర్ లోగా కంప్లీట్ అయిపోయి డిసెంబర్ నెలలోనే ఆ నోటిఫికేషన్ లో గనుక నువ్వు మంచి మార్కులతో పాస్ అయితే నీ జాబ్ అపాయింట్మెంట్ లెటర్ నీ దగ్గరికి వస్తుంది రైట్ సో ఓవరాల్ గా మనకు కీలకమైన సమయం ఏంటి అంటే రాబోయే 6 మంత్స్ అంటే అంటిల్ సెప్టెంబర్ సో దీస్ 6 మంత్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఓకే సో ఈ 6 నెలల సమయం నీ చేతిలో ఉంది సో ఇప్పుడు ఈ 6 నెలల సమయాన్ని నువ్వు ఎంత వైజ్ గా ఎంత తెలివిగా వాడుకుంటావో దట్ డిపెండ్స్ అపాన్ యు రైట్ సో ఈ 6 నెలల సమయాన్ని వేస్ట్ చేయకుండా మనం ప్రిపరేషన్ ఇప్పుడే ఇమిడియట్ గా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట రైట్ సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఇవన్నీ కాదు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామ్ ఎప్పుడు ఓకే సో నోటిఫికేషన్ వచ్చిన విషయం మనకు తెలుస్తుంది అప్లై చేసుకోవాలనే విషయం కూడా మనకు తెలుస్తుంది మనకి మెయిన్ కావాల్సింది ఏంటి ఎగ్జామ్ ఎప్పుడు ఎగ్జామ్ వరకు నాకు ఎంత సమయం ఉంది ఈ అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి సో ఈ రోజు టిఎస్పిఎస్సి చైర్మన్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం గనక మనం గమనిస్తే ఎగ్జామ్ సెప్టెంబర్ లో ఉండనుంది సో మనకు మినిమం 6 మంత్స్ టైం ఉంది కాబట్టి ఈ 6 మంత్స్ లోగా మనం చాలా స్ట్రాంగ్ గా ప్రిపేర్ అయిపోయి ఈ ఎగ్జామ్ ని ఏదైనా నోటిఫికేషన్ వచ్చిన ఎగ్జామ్ ని క్రాక్ చేయొచ్చు అన్నమాట రైట్ సో ఈ పాయింట్లని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయాలి ఇక టిఎస్పిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ పై కూడా చైర్మన్ గారు స్పందించడం జరిగింది సో ఒకసారి గనక గమనిస్తే మనకు టిఎస్పిఎస్సి గ్రూప్ 1 కి సంబంధించిన సిలబస్ అనేది 2015 లోనే ఖరారు చేయడం జరిగింది ఓకే సో 2015 లోనే గ్రూప్ 1 సిలబస్ ఏ విధంగా ఉండనుంది అందులో ఎన్ని పేపర్లు ఉంటాయి ఇదంతా ఈ ప్రొఫార్మా అంతా కూడా 2015 లోనే టిఎస్పిఎస్సి ఫిక్స్ చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా మనందరికీ తెలిసిందే టిఎస్పిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ 3 స్టేజెస్ లో జరిగే ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ సో మెయిన్స్ అనేది మనకు డిస్క్రిప్టివ్ పేపర్ ఏం పేపరు డిస్క్రిప్టివ్ పేపర్ రైట్ సో ఇప్పుడు టిఎస్పిఎస్సి గ్రూప్ 1 సిలబస్ కి సంబంధించి కూడా మనకు వెబ్సైట్ లో సిలబస్ కాపీస్ కూడా ఉన్నాయి అండ్ మీకు ఇంకా ఇన్ డెప్త్ గా ఆ సిలబస్ ఏంటి అసలు ఏ అంశం ఏది అని తెలుసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ మనం టిఎస్పిఎస్సి సిలబస్ పై టిఎస్పిఎస్సి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ పై వీడియోలు చేసి ఉన్నాము దాదాపు 15,000-20,000 వ్యూస్ కూడా ఉన్నాయి ఆ వీడియోస్ కి యూ కెన్ చెక్ దోస్ వీడియోస్ రైట్ సో ఇప్పుడు గ్రూప్ 1 కి సంబంధించి చైర్మన్ గారు ఏం చెప్తున్నారు అంటే 2015 లో జారీ చేయబడ్డ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబసే ఉండబోతుంది అండ్ ఇక ఒక్కసారి గనుక ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఆ నోటిఫికేషన్ లోనే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఇంటర్వ్యూ ఎప్పుడు ఇవన్నీ కూడా ఖచ్చితమైన డేట్స్ తో మేము పబ్లిష్ చేస్తాము ఓకే సో నోటిఫికేషన్ లోనే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు జరగనుంది మెయిన్స్ ఎప్పుడు జరగనుంది ఇంటర్వ్యూ ఎప్పుడు జరగనుంది అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ తరహాలో నోటిఫికేషన్ లోనే ఇవన్నీ మేము ప్రకటిస్తామని చైర్మన్ చెప్పాడు రైట్ అదే విధంగా ఇంకొక మేజర్ చేంజ్ ఏంటి అని అంటే ఇంతకు ముందు మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగినప్పుడు ఏం చేసేవారు ప్రశ్నపత్రం అంటే క్వశ్చన్ పేపర్ని కూడా మనతో పాటు మనం తీసుకెళ్లే వాళ్ళం కానీ ఈసారి ఏమంటున్నారు చైర్మన్ గారు అని అంటే ముఖ్యంగా గ్రూప్ 1 మెయిన్స్ కి సంబంధించి డిజిటల్ ఈ క్వశ్చన్ పేపర్ అని చెప్పొచ్చు డిజిటల్ క్వశ్చన్ పేపర్ అంటే కంప్యూటర్ లో మన క్వశ్చన్ పేపర్ డిస్ప్లే అవుతుంది కంప్యూటర్ లో మన క్వశ్చన్ పేపర్ డిస్ప్లే అవుతుంది అండ్ ఒక సీక్రెట్ పాస్వర్డ్ తో ఆ క్వశ్చన్ పేపర్ ని మనం యాక్సెస్ చేస్తాం అన్నమాట సో కంప్యూటర్ లోనే ఉంటుంది క్వశ్చన్ పేపర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్ ని పట్టుకొని నువ్వు ఇంటికి రాలేవు ఓకే సో డిజిటల్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఆన్సర్స్ మాత్రం నువ్వు ఆన్సర్ షీట్స్ లో డిస్క్రిప్టివ్ లో రాసి సబ్మిట్ చేస్తావు అన్నమాట సో ఇది ఒక మేజర్ చేంజ్ అన్నమాట టిఎస్పిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కి సంబంధించి రైట్ ఇక చైర్మన్ ఇంకా కొంత ముఖ్యమైన సమాచారం ఏం చెప్పారు అని అంటే సో ఈ రాష్ట్రపతి నూతన మార్గదర్శకాలు అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ కి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు సో ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ని అనుసరించి తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పడ్డాయి అండ్ కొత్తగా జోనల్ వ్యవస్థ అనేది ఒకటి వచ్చింది రైట్ సో ఈ జోనల్ వ్యవస్థ ప్రకారం మనము ఏ జిల్లాకి లోకల్ క్యాండిడేట్ అవుతాము ఏ జోన్ కి లోకల్ క్యాండిడేట్ అవుతాము ఏ మల్టీ జోన్ కి లోకల్ క్యాండిడేట్ అవుతాము సో ఇవన్నీ డీటెయిల్స్ ని కూడా తిరిగి
మన టీఎస్పిఎస్సి వెబ్సైట్ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఉంది కదా, సో ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రొఫైల్లోకి వెళ్ళి వీటన్నిటిని డీటెయిల్స్ని కూడా ఎడిట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట, రైట్? సో దానికి సంబంధించి టీఎస్పిఎస్సి వెబ్సైట్లో ఎడిట్ ఓటీఆర్, ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ని కూడా పెట్టడం జరిగింది. సో ఈ ఆప్షన్లోకి వెళ్తే మన టీఎస్పిఎస్సి ఐడిని ఎంటర్ చేస్తే మన ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. అండ్ అందులో మనం ఏ జిల్లాకి సంబంధించిన వాళ్ళం, ఏ జోన్కి సంబంధించిన వాళ్ళం, ఇవన్నీ కూడా తిరిగి మనం ఎడిట్ చేసుకోవాలన్నమాట. సో ఈ ఫెసిలిటీని రాబోయే రోజుల్లో కల్పించనున్నాము అని జనార్దన్ రెడ్డి గారు ప్రకటించారు, రైట్? అదేవిధంగా ఒకసారి కనుక మనం గమనిస్తే జనార్దన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం 25 లక్షల మంది ఉద్యోగార్థులు, ఓకే, సో ఓటీఆర్ ద్వారా, వన్ టైం రిజిస్ట్రేషన్ ద్వారా టీఎస్పిఎస్సిలో 25 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారంట. సో ఇప్పుడు ఇంకో 10 లక్షల మంది రిజిస్టర్ చేసుకుంటారు ఎలాగైనా, అంటే ఓవరాల్గా 35 లక్షల మంది రిజిస్టర్ చేసుకొని ఉంటారు, రైట్? అంటే కాంపిటీషన్ చాలా హై కాంపిటీషన్ ఉండనుంది. సో మనకు ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ నుండి మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నోటిఫికేషన్ అనేది 45 డేస్లో రానుంది, ఎగ్జామ్ అనేది సెప్టెంబర్లో ఉండనుంది, కాబట్టి 6 మంత్స్ టైం ఉంది మన చేతిలో. సో ఈ 6 మంత్స్ టైంని మనం వైజ్గా యూజ్ చేసుకొని మన స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో హిస్టరీకి సంబంధించినవి కానివ్వండి, జాగ్రఫీకి సంబంధించినవి కానివ్వండి, ఎకనామీకి సంబంధించినవి కానివ్వండి, ఆ బుక్స్ అన్నీ కూడా తీసి ఇక మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, రైట్? సో తెలంగాణ స్టేట్లో ముఖ్యంగా మనకు ఎస్ఐ గ్రూప్ 1, అదేవిధంగా గ్రూప్ 2, ఈ ఉద్యోగాలకు సంబంధించి క్వశ్చన్ పేపర్లు ఇటీవలి కాలంలో చాలా టఫ్గా ఇస్తున్నారన్నమాట, ఓకే. సో మనం ఇంతకుముందు 2018లో జరిగిన ఎస్ఐ క్వశ్చన్ పేపర్ని కనుక మనం చూసుకుంటే కేవలం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే కాకుండా అవి ఒక స్టేట్మెంట్ ఫామ్ క్వశ్చన్స్, ఓకే, స్టేట్మెంట్ లాంటి క్వశ్చన్స్ని కూడా ఇస్తున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ని నువ్వు డీల్ చేయాలి అంటే ఇన్ డెప్త్ స్టడీ చదవాల్సిన అవసరం ఉంటుందన్నమాట, రైట్? సో ఇవాళ జరిగిన ఈ ఇంటర్వ్యూలో మనకు ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ కనుక మీకు ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫ్రీక్వెంట్గా మనకు ఒక డౌట్ అడుగుతూ ఉంటారు చాలామంది అభ్యర్థులు, ఏంటి అని అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చా, అంటే నోటిఫికేషన్ వచ్చే సమయానికి నువ్వు గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలన్నమాట, అర్థమైంది కదా? సో బై ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్ యూ హ్యావ్ టు బి ఎ గ్రాడ్యుయేట్, అంటే నీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ వచ్చి ఉండాలి, ఓకే. ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా ఒకవేళ ఎలిజిబుల్ అని నోటిఫికేషన్లో పేర్కొంటే దెన్ యూ విల్ బి ఎలిజిబుల్, రైట్? ఒకవేళ ఆ విధంగా పేర్కొనకపోతే, ఆ విధంగా మెన్షన్ చేయకపోతే నోటిఫికేషన్ వచ్చే సమయానికి నీ 3 సంవత్సరాల డిగ్రీయా లేదా 4 ఇయర్స్ బీటెక్ కంప్లీట్ అయిపోయి పాస్ అయిపోయి ఉండాలన్నమాట, రైట్? సో ఈ డీటెయిల్స్ని మీకు నచ్చితే ఇంకా షేర్ చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే యూ కెన్ కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.